హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సో గ్యాస్ట్రో బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా నల్లగా అయిపోయినాయి కదా. సో మాడిపోయినట్టు అయిపోయినాయి. వీటిని మళ్ళీ మనం ఎలా చూడండి, లోపల కొంచెం అసలు కలర్ అనేది లోపల చూస్తే తెలుస్తుంది. సో దీన్ని నేను హార్పిక్ యూస్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక్క డ్రాప్ అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. సో ఏదైనా మీరు వేస్ట్ ప్లాస్టిక్ మగ్గు కానీ లేదా ఏదైనా సరే తీసుకోండి. సో ఇప్పుడు బర్నర్ని నేను అందులో వేస్తున్నాను. దీనిపైన ఒకే ఒక్క డ్రాప్ అన్నమాట, ఎక్కువ కూడా వేయకూడదు. సో ఒక్క డ్రాప్ వేసి, ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేయండి. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మీరు మళ్ళీ స్క్రబ్బింగ్ చేసేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా మొత్తం బర్నర్స్ అన్నింటినీ కూడా ఇలా ఒక డ్రాప్ వేసి అప్లై చేసి 2 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది వేస్తుండగానే మీకు కలర్ బ్లాక్ అనేది పోవడం కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇలా వేశాను. సో గుర్తుపెట్టుకోండి, ఒక్క డ్రాప్ మాత్రమే వేయండి, ఎక్కువ వేయొద్దు. సో అలాగే అస్తమాట కూడా ఇది యూజ్ చేయడం కూడా మంచిది కాదన్నమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత వాటిని నెక్స్ట్ మీరు ఏదైనా ఒక గ్లౌజ్ అనేది వేసుకోండి, ఎందుకంటే ఇది హార్పిక్ కాబట్టి మన స్కిన్కి డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అది కెమికల్ కాబట్టి. సో ఇలా మీరు వేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ అనేది చేసేసుకోండి. వీలైనంత ఎక్కువగా మీరు స్క్రబ్బింగ్ అనేది చేయాలి, ఈజీగా పైపైన చేస్తే పోదన్నమాట. సో ఏదైనా కొంచెం మనం లిక్విడ్ వేసినా కానీ అవి స్క్రబ్బింగ్ అనేది ఎక్కువ చేస్తేనే పోతుందన్నమాట. నావైతే బాగా బర్నర్స్ బాగా మాడిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట. సో చాలా కష్టపడ్డాను స్క్రబ్బింగ్ చేయడానికి. కొంచెం ఈ మధ్యకాలంలోనే మీకు బ్లాక్ అయిపోయినట్టు అయితే కనుక వెంటనే రిమూవ్ అయిపోతుంది ఆ బ్లాక్ అనేది. సో ఇదే విధంగా మొత్తం అన్ని బర్నర్స్ని కూడా మీరు ఇలా స్క్రబ్బింగ్ చేసేసుకోండి. సో చేసిన తర్వాత వాష్ చేసేసుకోండి. సో ఇంతేనండి, చాలా ఈజీ. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక, నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ చూస్తే ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నాయి, మీకు తేడా చూస్తే తెలుస్తుంది. చాలా వరకు మొత్తం బ్లాక్ అంతా కూడా పోయిందన్నమాట. సో ఇంకా ఎక్కువ స్క్రబ్బింగ్ చేస్తే మొత్తం కూడా రిమూవ్ అయిపోవచ్చు, బట్ నేను చేసినంత వరకు ఇలా క్లీన్ అయ్యాయి. సో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో షేర్ చేయండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్.